ముఖ్యమంత్రి గారు 6 నెలల మంచి సీఎం కనిపించుకుంటా అన్నారు, 14 నెలల మంచి సీఎం కనిపించుకున్నారా లేదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక మంచి సీఎం కాదు కదా, ఏం చేయాలి? ఆ చేతగాని దద్దమల మిగిలిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టకరం ఇది. ఆంధ్రప్రదేశ్ని బస్ట్ పట్టించడానికి ఈ సీఎం ప్రయత్నిస్తున్నాడు. ఈ సీఎం పనితీరు బాగోలా. వరదొచ్చి కొట్టుకుపోతుంటే ఈయన హెలికాప్టర్లు వెళ్ళి ఏం చేస్తారండి? ఏం చేయండి? చాతమ్మ కానీ దద్దమ్మలా మిగిలిపోయాడు ఈ సీఎం. కాబట్టి పనితీరు బాగోలా, మంచి సీఎం కాదు అనిపించుకోలేదు. చేతగాని వ్యవస్థతలో ఉంది ఇది, మంచి సీఎం అనిపించుకోలేడు. ఎలా అనిపించుకుంటారండి? ఒక అమరావతి అనేది ఒక రాజధాని, ఆంధ్రలో రాజధాని అమరావతి పేరు పడిపోయిన వ్యక్తి అది ఊరు, దాన్ని మారుస్తానంటాం ఏంటండి? దురదృష్టకరం అది. ప్రజలు రెక్కలు మొక్కలు చేసుకుని 35,000 ఎకరాలు భూమి ఇస్తే వెళ్ళి విశాఖపట్నంలో పెడతా అంటారు. వరదొచ్చి కొట్టుకుపోయే ప్రాంతం అది. వరదొచ్చి కొట్టుకుపోయే ప్రాంతం ఎటు వెళ్ళి పడిద్దో తెలియదు. దాన్ని రాజధాని చేస్తాంటేంది? 35,000 ఎకరాలు కష్ట రెక్కలు ముక్కలు చేసుకొని ఇస్తుంటే ఆంధ్రదాని రైతులు, ఆంధ్ర అమరావతి రైతులు ఇస్తుంటే దాన్ని మీరు వద్దని చెప్పి వైజాగ్లో పెడతారా? అది చాలా దురదృష్టకరమైన వ్యక్తి. ఆయన సీఎం అనే వ్యక్తి సీఎం సీట్కి పనికిరాడు. ఆయన జైల్లో ఊసలు ఎక్కువ పెట్టుకుని కరెక్ట్ అండి. మద్యపాన నిషేధం ఏమైనా జరుగుతుందా? 100-110% కూడా జరగదు. మద్యపాన నిషేధం అనేది తీసి పారేస్తే మద్యపాన నిషేధం అయింది, కానీ తీయకుండా మద్యపాన నిషేధం ఎలా జరిగిందండి? జరగదు. కాకపోతే బ్రాండ్స్ మనవి కాదు, పక్క రాష్ట్రాల నుంచి తీసుకున్న బ్రాండ్స్. ఎనీటైమ్ అంట, ఎనీటైమ్ ఏంటండి? మన కరోనా మూలంగా మనం బయట తిరగటానికి టైం లేట్లో మరి ఎనీటైమ్ వెళ్ళి తాగాల. అది పక్క ఉంటాడో తెలియదు, పోతాడో తెలియదు ఆ బ్రాండ్ తాగి. ఆ క్వార్టర్ వచ్చేసి 450 రూపాయలు బ్లాక్, దాంట్లో వెళ్ళినా కానీ వైన్స్ లేని షాప్లో వెళ్ళి 300. ఈ డబ్బు ఎవరి సొమ్ము దగ్గర ఎవరి దగ్గరికి వెళ్తుందంటే మీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది, మీ సర్కార్ దగ్గరికి వెళ్తుంది. ఒక పేద ఒక కుటుంబం సంపాదించే వ్యక్తి 400 సంపాదిస్తారు. 400 ఫుల్ బాడీ మామూలు క్వార్టర్ బాటిల్ వచ్చేసి 350 ఉంటే ఇంకా 50 పెళ్ళం పిల్లలు ఏం పోషిస్తారండి? పెళ్ళం పిల్లలు పోషించే స్థితిలో లేదు. మద్యపాన నిషేధం జరగట్లా ఊరు వాడ మొత్తం చేశారన్నారు. ఏది వైన్స్ లేకుండా చేస్తారన్నారు. ప్రతి ఊళ్ళో వైన్స్ ఉంది, ప్రతి షాప్లో మందు ఉంటుంది, కానీ బ్రాండ్స్ మాత్రం అవి కాదు. రేట్లు పెంచేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన దురదృష్టమైన పరిపాలన దురదృష్టం. ఈ ప్రభుత్వం ఉండదండి, సంవత్సరంలో ఈ ప్రభుత్వం కాలం అసలు ఉండదు. ఇది వాస్తవంగా చెప్తున్నామండి. మద్యపానం మానేది జరగదు. ఒకడు ఆలస్యంగా ఆపుతాడు, మందు తాగడం ఆపుతాడు. ఒకడేమో రోజు కోట తాగేవాడు, 90 తాగుతాడు, అలా ఆపుకుంటే పోతాడు. కానీ మద్యపాన నిషేధం జరిగిద్దని చెప్పి రేట్లు పెంచేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మద్యపాన నిషేధం అనేది జరగవటం లేదు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్స్ అంట, ఎనీటైమ్ బ్రాండ్స్ అంట, ముంజోరో బ్రాండ్స్ అంట, అలాంటి బ్రాండ్స్ వస్తున్నాయి. ఈ కాబట్టి ఇలాంటి మద్యపాన నిషేధం అనేది జరగటం లేదు. ప్రజలు 400-500 సంపాదిస్తున్నారు. సంపాదించేటప్పుడు తాగడం సరిపోతుంది, తాగడం ఒక్కటే సరిపోతుంది. కానీ అక్కడ ప్రయోజనం అనేది కనపడతారు. పిల్లం పిల్లలు పాపం బోమని ఏడుస్తామే సరిపోతుంది. నా మూడు డబ్బులు ఆడలేదు, మా ఆయన డబ్బులు ఆడలేని చెప్పి ఏడుస్తామే సరిపోతుంది. కాబట్టి ఏ మద్యపాన నిషేధం ఏ ఊళ్ళో జరగట్లా, ఏ మండలంలో జరగట్లా. అది కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుందని అంటున్నారు, నిజమేనా? కరోనా కాల స్థితిలో జనాలు 6 నెలల గతగా 4-5 నెలలుగా చాలా దిగ్బంతి గురయ్యారండి. కరోనా కాలం అంత కఠినమైన కరోనా స్థితిలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోలేదు. ఎందుకు ఆదుకోలేదంటే, క్వారంటైన్లో పెడితే ఒక మనిషికి 15 రోజుల్లో క్వారంటైన్లో పెడితే డబ్బు ఖర్చు అయ్యేది 120,000. వాస్తవం అది 120,000. కానీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఆ డబ్బులు? గవర్నమెంట్ జేబులోకి వెళ్తున్నాయి. గవర్నమెంట్ జేబులోకి ఆ డబ్బులు వెళ్తున్నాయి. ఆరోగ్యశ్రీ అని చెప్పి దానికి వచ్చేసి 120,000 దానికి శాంక్షన్ అయితే ఆ డబ్బు మొత్తం గవర్నమెంట్ జేబులోకి వెళ్తున్నాయి. ఆడ ఖర్చు అయితే ఎంత? 15 రోజులకి 30,000-40,000 ఖర్చు అవుతుంది. మిగతా డబ్బు గవర్నమెంట్ జేబుకి వెళ్తుందండి. వాస్తవం అది. ఎందుకంటే క్వారంటైన్లో పెట్టేది పొద్దున్న లెగ్గిస్తే ఇడ్లీ, అది క్వాలిటీ లేదు. మన తర్వాత టీ, క్వాలిటీ లేదు. పాలు, క్వాలిటీ లేని పాలు. భోజనం, కల్తీ భోజనం, రాళ్ళు ఉంటున్నాయి. కాబట్టి కరోనా స్థితిలో ఏ పట్టించుకునే నాదు లేడు, పట్టించుకునే నాయకుడు లేదు. సపోజ్ ఇప్పుడే చూసుకుందాం, పెద్దగా కానీ పన్ను నియోజకవర్గం అండి, నేను దాంట్లో చిన్న వ్యాపారం పెట్టుకున్నా, పట్టించుకునే నాదు లేడు. ఆడ పట్టించుకునే నాదుడే లేదు. ఇంతకుముందు గత 10 సంవత్సరాలు ధూళిపాని నరేంద్రకుమార్ అనే వ్యక్తి పన్ను ఎమ్మెల్యేగా చేశారు. మహానుభావుడు ఆయన, మహానుభావుడు అండి ఆయన. ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న పని వచ్చినా నేనున్నా మీ వెంట అని చెప్పి చెప్పుకునే ఆ నాదుడు, మా దేవుళ్ళలాగా ఉండి మా వెంటే ఉండి మనతోనే ఉంటానని చెప్పిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఉన్నారు, పట్టించుకునేవాళ్ళు లేదు. చనిపోతే వచ్చేవాళ్ళు లేదు. ఇంతకుముందు చనిపోతే చంద్రన్న బీమా 50,000 వచ్చేది. ఇప్పుడు చనిపోతే 5,000 సరిగ్గా రావట్లేని పరిస్థితుల్లో ఉన్నాం. పేదలు చాలా దిగ్బంతికి గురయ్యారు, చాలా ఆపదలో ఉన్నారు. డొక్రా మహిళలకి ఇంతకుముందు చంద్రబాబు 28,000 వేసి 23,000 అని చెప్పాడు. ఇట్లాంటి ప్రభుత్వం ఏంటది? నీచైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న తలరాతని మనం చెప్పుకోవచ్చు. ఇళ్ల పట్టాలు అర్హులైన అందరికీ, ఎవరికి ఇవ్వట్లేదండి, ఎవరికి ఇవ్వట్లా.
ఒక వైసీపీ నాయకుడికి వైసీపీ ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కడికి 3 స్టేర్ 4 స్టేర్ డబుల్ ఫెడ్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకే వెళ్తుంది కానీ ఒక సామాన్య వ్యక్తి రాట్లా, ఒక సామాన్య వ్యక్తి రాట్లా పోతేనేమో వాడు అప్లికేషన్స్ పెడుతుంటే ఏ నీకు ఉందిగా అంటున్నారు. వెనకాల వాళ్ళకున్న ఫ్లాట్లు చూడట్లా, 2 డబుల్ రూమ్ ఫ్లాట్లు చూడట్లా. కాబట్టి ఒక నాయకుడు, గల్లీ నాయకుడు చేసే మొత్తం పని ఆల్ గవర్నమెంట్కే చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఒక గల్లీ నాయకుడు చేసే పనినే ఆల్ గవర్నమెంట్కే దెబ్బతీసేంత దారుణమైన స్థితిలో మారిపోతుంది. కాబట్టి ఇళ్ల స్థలాలు అనేది ఒక ఒక వైసీపీ ఒక కుటుంబానికి చెందుతున్నాయి, వైసీపీ నాయకులకే చెందుతున్నాయి. కాబట్టి టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ ప్రజలు మాత్రం అనట్లేదండి. ప్రజలు పాపం ఇల్లు లేకుండా వర్షాకాలంలో వర్షనగా, ఎండాకాలంలో ఎండనగా, చలికాలం చల్లనగా పాపం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొస్తుంటే వాళ్ళకందరికీ కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత నీచ నికృష్టి పని చేస్తుందంటే చాలా దిగ్భ్రాంతి అండి. ఒకళ్ళు రాట్లా ఇళ్ల పల్ల ఎవరికి వచ్చినాయి? ఆగస్టు 4 పెండింగ్లు వేశారు, ఇప్పటికి 4 పెండింగ్, ఆగస్టు 15 అన్నారు, సెప్టెంబర్ 1 అన్నారు, ఇది మొత్తం అన్నారు. కానీ ఏ ఒక్కటి పనితీరు బాగోలా, ఏ ఒక్కటి కూడా బాగోలా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నారండి, అమరావతికి చాలా పెద్ద మేధావిని తీసుకొచ్చారు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, అమ్మాయిలు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ, కియా కంపెనీస్, మోటార్స్ కావచ్చు, ఏదైనా. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం తీసుకొచ్చారంటే మాఫియా డాన్స్ని, లాయర్ని, జడ్జిని, వీళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. ఈ తీసుకొచ్చే నాయకుడు ఎవరంటే జైలుకి వెళ్ళి ఊసలెక్కు పెట్టి నాయకుడు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేది. ఒక అమరావతి రాజధాని అయి ఉండి దాన్ని ఎలా డెవలప్ చేయాలో, ఎలా మాటలు మొత్తం తెలుసుకునేది. ఏదైనా ఏ వాస్తవం చెప్పాలంటే తల్లికి బిడ్డ ఎంత అవసరమో అమరావతికి చంద్రబాబు గారు అంత అవసరం అండి. ఇది తల్లికి అంత బిడ్డ అంత అవసరమో అమరావతికి చంద్రబాబు నాయకుడు అంత అవసరం. పోతే మన రాజ మన అమరావతి దగ్గర ప్రాంతంలో పెద్దగాకనే ఊరు ఉంది, పన్ను నియోజకవర్గం ఉందండి. గత 50 సంవత్సరాల నుంచి పట్టాలు అందల, గత 50 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలు అందల. అందకపోతే గౌరవనీయులైన శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారు ఎక్స్ఎమ్మెల్యేనండి. ఆయన గారు పోయిన సంవత్సరం, పోయిన 2-7 సంవత్సరాల కిందట ఆయన సొంతంతో ఆయన కష్టపడి 25 మంది ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారండి. 25 మందికి ఇళ్ల స్థలాలు రాకపోయినా కానీ 8 సంవత్సరాలు కష్టపడి కష్టమొత్తం చేస్తే జెండా చెట్టు అనే దగ్గర 10 సంవత్సరాలు కష్టపడి బాగా శ్రమిస్తే ఇళ్ల పట్టాలు వచ్చినాయండి. అలాంటి నాయకుడు చెప్పుకోవచ్చండి. అలా నాయకుడికి రెక్కలు ముక్కలు చేసి నడిస్తే మీ వెంట నేనుంటా, మీలోనే నేనుంటా అని చెప్పి నాయకుడు అలాంటి ధూళిపాలని ఎందుకున్న వ్యక్తి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఒక్కడు కూడా రాట్లా. కిలారి వెంకటరోసయ్య ప్రజెంట్ ఎమ్మెల్యే, ఆయన వచ్చి పట్టించుకుందే లేదు, చేసింది ఏమి లేదు. అదేందో కరోనా వచ్చిందని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు అంతేగాని ఏమి లేదు. ఈడ వచ్చేసి గల్లీ నాయకులేమో రాజకీయాలు చేసి రౌడీజీలు పెట్టి తిరిగి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి స్టేషన్లు వాళ్ళ మాట చెల్లేటట్టు చేసి ఏమైనా అడిగితేనేమో మా రాజకీయం కొడతాం తిడతాం అంటున్నారు. ఇంక మనం ఏం చెప్తామండి? ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రభుత్వానికి సూటి మాట ఒకటే అడగాలని తెచ్చుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పనితీరు మార్చుకోవాలి. ఆయన రౌడీ రాజకీయం మార్చుకొని చంద్రబాబు మీద కక్షలు కఠినాలు మొత్తం మానేసి ఆయన ఎమ్మెల్యేస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు వేసేయండి, 2 సంవత్సరాలు అవుతుంది. ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి ఏమైనా కనపడుతుందా? ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఒక మెరుగు ఆయన చేసింది లేదు. ఆయన చేసింది మంచి పని ఏంటంటే ఏం చేయాల, ఆయన చేసింది ఒకటే, ఏంది శ్వశాన రంగు పూటాయిలు, ట్యాంకులకి రంగు పూటాయిలు, అదొకటే చేసింది. చేశాడు, రంగులు పూశాడు, లివర్స్ ముట్టిగా దానికి పడింది సుప్రీంకోర్టు, మొత్తం తీసేయి, తీసేపోతే బాగుండదని చెప్పాడు. ఏమయ్యా రంగులు వేయించుకోవడానికి ఏమన్నా ఇల్లా, నువ్వు చెప్పినట్టు రంగులు వేయించుకోవడానికి? ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది జనాభా తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఇది, ఇది నీ ఒక్కడిది కాదు. రేపు ఇవాళ నువ్వు ఉంటే రేపు మాది వచ్చింది, దాన్ని నువ్వేం చెప్తావు, ఇవాళ మాదుండి రేపు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పనితీరు మార్చుకొని ప్రజలతోనే ఉండి, ప్రజల బాధలు తెలుసుకొని, ప్రజల వెంటే ఉండి బాగా ప్రజలకు సమాజాన్ని మొత్తం తెలుసుకొని ప్రజల్లోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.